वेलकम टू पाइथन लाइफ यूट्यूब चैनल मनम लास्ट क्लास लो गिटहब अकाउंट नी एला क्रिएट चेस्तां अनेदि चूसां कदा नार्मल गा मनम लोकल लो उन्ना फाइल्स नी सेंट्रल लो पेट्टुकोवडानिकी गिटहब नी यूज चेस्तां गिटहब अंटे इदि मनकी सेंट्रल प्लेटफॉर्म इक्कड मीरे काकुंडा एवरैना कानी वाळ्ळु वाळ्ळ एक्शन्स नी पर्फॉर्म चेसुकोवच्चु इक्कड फर्स्ट पॉइंट चूडंडी गिटहब इज ए वेब बेस्ड प्लेटफॉर्म यूज्ड फॉर वर्जन कंट्रोल अन्नाम अंटे ई वर्जन कंट्रोल सिस्टम की इदी वेब बेस्ड प्लेटफॉर्म अनी चेप्तुन्नाम एंड सेकंड पॉइंट इट सिंप्लीफाई दी प्रोसेस ऑफ वर्किंग विथ अदर पीपल एंड मेक इट ईजी टू कोलाबरेट ऑन प्रोजेक्ट्स अंटे दीनी वल्ला मन वर्किंग प्रोसेस नी सिंप्लीफाई चेसुकोनी मन प्रोजेक्ट्स नी मिगता वाळ्ळतो कोलाबरेट चेसुकोवच्चु इदि मनकि सेकंड पॉइंट ओकेना सो इला टीम मेंबर्स ईजीगा प्रोजेक्ट्स रिलेटेड फाइल्स पैन वर्क चेयोच्चु अंड चेंजेस चेसुकोवच्चु सो दट्स वै मनं ई गिटहब अनेदि यूज चेस्तां सो इदि गिटहब गुरिंचि अंड मनं लोकल लो अंटे गिट लो उन्न फाइल्स नि अंटे मनं नार्मल गा अयिते गिट लो फाइल्स नि क्रियेट चेसि याड चेसि कमिट चेस्तां ఆ కమిట్ చేసిన ఫైల్స్ ని మనం గిట్ హబ్ లో పెట్టుకుంటాం గిట్ హబ్ లో పెట్టుకోవడం వల్ల ఆ ఫైల్స్ ఎవర్ యాక్సెస్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఓకేనా లోకల్ లో ఉన్న కోడ్ అనేది మనం సెంట్రల్ లోకి ఎలా పుష్ చేసుకోవాలి అంటే మనకి దానికి ఒక ప్రాసెస్ ఉంది సో మనం ఫస్ట్ గిట్ లో నార్మల్ గా లోకల్ లో ఫస్ట్ ఫైల్ ని క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేద్దాం ఆ తర్వాత దాన్ని గిట్ హబ్ లోకి పుష్ చేద్దాం ప్రాక్టికల్ గా ఓకేనా సో నేను ఫస్ట్ ఇప్పుడు నేను ఒక న్యూ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను న్యూ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసుకున్నాను సో నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నాను సో ఇది ఇక్కడ కాపీ చేసి అండ్ మనకి ఇన్స్టెన్స్ ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనకు తెలుసు సో ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ కీ పేర్ అనేది డెస్క్టాప్ అనేది కాబట్టి డెస్క్టాప్ EC2 PEM files ओके ना सो ने एंटर इच्छे अंड दानी पेस्ट yes चूडंडी इप्पुडु मनकि इंस्टेंस अनेदि कनेक्ट अयिंदि इप्पुडु नेनु रूट यूजर लोकि वेल्तुन्नानु ओके इप्पुडु फस्ट नेनु दीन्नि क्लियर चेस्तुन्नानु कनिपिंचडानिकि ओके ఫస్ట్ ఇప్పుడు మనం గిట్ లో ఫైల్ ని యాడ్ చేసి కమిట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం నేను ఇది న్యూ ఇన్స్టెన్స్ కాబట్టి నేను గిట్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాలేషన్ పర్పస్ m ఇన్స్టాల్ కమాండ్ ఏంటి ఇన్స్టాల్ గిట్ -y సో ఎంటర్ ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు నా గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది నెక్స్ట్ ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి రిపోజిటరీని క్రియేట్ చేసుకోవాలి గిట్ init చూడండి మనకి ఇప్పుడు ఎంప్టీ రిపోజిటరీ అనేది క్రియేట్ అయ్యింది ఆ తర్వాత ఏం చేయాలి ఫైల్ ని క్రియేట్ చేయడం సో అది మనకు తెలుసు ఫస్ట్ క్లియర్ ఫస్ట్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేస్తాం vim ఫైల్ ఆర్ మనం టచ్ కమాండ్ ని కూడా యూజ్ చేయొచ్చు ఫైల్ 1 సో ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే ఐ ఇస్తున్నాను సో ఇక్కడ ఏదైనా కంటెంట్ This is file 1. Okay na? So ippudu escape shift double q. Enter. So ippudu file anedi create chesanu. Next file ni add cheyali. Enduku add chesam ante aa file ni manam track loki teeskaraadaniki add chestunnam. So git add file 1. Enter. File chesin tarvata commit cheyali. Commit cheyali ante command git commit -m कमिट मेसेज एदैना रासुकोच्चु कदा फाइल 1 अंड नेक्स्ट ई कमिट मेसेज नी ए फाइल की अप्लाई चेस्तुन्नानु फाइल 1 ओकेना इक्कड फाइल 1 कमिट अनि रास्तां लेदंडि फाइल 1 कमिट्स ओकेना सो इप्पुडु एंटर इद्दां चूडंडि मनकि ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా కమిట్ అయ్యింది కమిట్ చేసిన ఫైల్ ని మనం గిట్ హబ్ లోకి ఎలా పంపాలి సో అది చూద్దాం ఓకేనా ఇప్పుడు సో లోకల్ లో మనకి అంటే మనం ఈ లోకల్ లో రిపోజిటరీ అనేది ఉంది సో ఫస్ట్ రిపోజిటరీ లో మనం ఈ ఫైల్ ని క్రియేట్ చేసాం సో ఈ కోడ్ మొత్తం నాకు ఇప్పుడు సెంట్రల్ లోకి రావాలి అంటే సెంట్రల్ లో కూడా నేను రిపోజిటరీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది
सो सेंट्रल लो अंटे नथिंग बट गिट लो गिटहब लो रिपोजिटरी एला क्रिएट चेद्दाम अनेदि मनं इप्पुडु चूद्दाम सो नेनु इप्पुडु गिटहब की वेल्दा నేను ఆల్రెడీ ఇందాక సైన్ ఇన్ అయ్యాను లేదంటే సైన్ ఇన్ అంటే మన పాస్వర్డ్ అడుగుతుంది ఓకేనా సో ఇప్పుడు ఇది మన గిట్హబ్ డాష్బోర్డ్ కదా సో ఇప్పుడు నేను న్యూ రిపాజిటరీని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను సో ఇక్కడ నాకు ప్లస్ సింబల్ ఉంది కదా దీనిలోకి వెళ్తే న్యూ రిపాజిటరీ అని వచ్చింది సో ఇప్పుడు న్యూ రిపాజిటరీ సో ఇక్కడ రిపాజిటరీని ఏదైనా రాయొచ్చు ఓకేనా సో నేను దిశ అని ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ మనం రిపాజిటరీ అనేది పబ్లిక్ అయినా పెట్టుకోవచ్చు ఆర్ ప్రైవేట్ పబ్లిక్గా అంటే పబ్లిక్ మీన్స్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు మన ఫైల్స్ని అదే ప్రైవేట్ అంటే ఎవరు ఆ రిపాజిటరీని యాక్సెస్ చేసుకోలేరు ఓకేనా సో ఇలా అండ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి యాడ్ రెడ్మీ ఫైల్ పెడితే మనకి బై డిఫాల్ట్గా రిపాజిటరీలో రెడ్మీ ఫైల్ అనేది వస్తుంది ఓకేనా అదే ఇక్కడ డాట్ గిట్ నోట్ ఫైల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకుంటే సో బట్ నేను ఇక్కడ ఏం పెట్టట్లేదు డైరెక్ట్గా రిపాజిటరీ నేమ్ ఇచ్చేసి క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకు రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది ఓకేనా చూడండి నాకు ఇప్పుడు రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది చూడండి నేను ఇక్కడ రిపాజిటరీ నేమ్ ఏం పెట్టానో అది వచ్చింది పైన ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి అబ్జర్వ్ చేస్తే రిపాజిటరీలో మనం ఏం యాక్టివిటీస్ చేయొచ్చో ఆ కమాండ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇది మన రిఫరెన్స్ కోసం మనం ఇక్కడ ఏ కమాండ్స్ యూజ్ చేసామో చూసుకోవచ్చు ఓకేనా సో ఇది సో నేను ఇప్పుడు గిట్లో ఫైల్ని యాడ్ చేసి కమిట్ చేశాను సో ఇప్పుడు ఒక బ్రాంచ్ని గిట్ నుంచి గిట్ హబ్కి పుష్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ కమాండ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఉంది కదా సో ఫస్ట్ నేను దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను సో కాపీ సో కాపీ అయింది ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేశాను కదా సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఇప్పుడు నేను గిట్ హబ్లోకి పుష్ చేయాలి అనుకుంటున్నాను సో అప్పుడు నేను ఇక్కడ అక్కడ గిట్ హ్యాడ్ రిమోట్ ఆరిజిన్ అని అది ఇచ్చాం కదా సో ఆ కమాండ్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఓకేనా ఎంటర్ సో ఇప్పుడు ఈ కమాండ్ యూజ్ చేయడం ద్వారా ఏంటి అంటే మనకి సెంట్రల్లో ఉన్న రిపాజిటరీ అంటే సెంట్రల్లో ఉన్న రిపాజిటరీ అనేది లోకల్లో ఉన్న బ్రాంచ్తో లింక్ అప్ చేశామని మీనింగ్ ఓకేనా ఈ కమాండ్ ద్వారా సో ఈ రిపాజిటరీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే యూజ్ టు స్టోర్ ది ఫైల్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ సో ఇది అండ్ నెక్స్ట్ ఈ రిపాజిటరీని యాడ్ చేసాం నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఏ బ్రాంచ్ని మనం గిట్ హబ్లోకి పుష్ చేయాలి అనుకున్నాం సో అది ఇప్పుడు నేను గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ ఓకేనా ఇక్కడ మాస్టర్ అని ఎందుకు రాశాను నేను బై డిఫాల్ట్గా ఏ బ్రాంచ్ క్రియేట్ చేయలేదు సో నాకు ఫైల్ అనేది బై డిఫాల్ట్గా ఏ బ్రాంచ్లో ఉంటుంది మాస్టర్ బ్రాంచ్లో అదర్వైజ్ మీరు ఫస్ట్ చెక్ చేయండి గిట్ బ్రాంచ్ అని ఇస్తే ఈ ఫైల్ వన్ అనేది మాస్టర్లో కనిపిస్తుంది సో అందుకే నేను ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని ఇచ్చాను ఓకేనా సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ అని ఇవ్వగానే నాకు ఇక్కడ ఏమడుగుతుంది పాస్వర్డ్ ఫస్ట్ యూజర్ నేమ్ అడిగింది సో యూజర్ నేమ్ ఇవ్వాలి యూజర్ నేమ్ అనేది గిట్ హబ్ యొక్క యూజర్ నేమ్ సో గిట్ హబ్ యూజర్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది చూడండి దిశ 2567 సో ఇది యూజర్ నేమ్ ఓకేనా సో ఇక్కడ నేను ఫస్ట్ యూజర్ నేమ్ ఇస్తాను ఓకే యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకా పాస్వర్డ్ అడుగుతుంది ఎంటర్ అని ఇవ్వగానే సో పాస్వర్డ్ అడిగితే ఇక్కడ మనం పాస్వర్డ్కి బదులుగా టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే సెక్యూరిటీ అనేది హై ఎండ్లో పెట్టడానికి మనకి టోకెన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఓకేనా సో ఫస్ట్ యూజర్ నేమ్ ఇవ్వగానే నాకు పాస్వర్డ్ అడుగుతుంది సో ఆ టోకెన్ని ఎలా జనరేట్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం ఫస్ట్ ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నాను దిశ 2567 ఓకేనా ఎంటర్ చూడండి పాస్వర్డ్ అంటే టోకెన్ అడుగుతుంది నాకు ఇక్కడ సో దాన్ని ఎలా జనరేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం ఇక్కడ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ప్రొఫైల్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిలోకి వెళ్తున్నాను సో దీనిలోకి వెళ్ళగానే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంది సో దీనిలోకి వెళ్తున్నాను సో దీనిలోకి వెళ్ళగానే ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఉంది కదా దీనిపైన టోకెన్ క్లాసిక్
సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమొచ్చింది, జనరేట్ న్యూ టోకెన్ అని వచ్చింది. ఓకేనా, సో నేను ఇప్పుడు న్యూ టోకెన్ని జనరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నాకు చూడండి పాస్వర్డ్ అడుగుతుంది, సో పాస్వర్డ్ ఇచ్చేయాలి. 818. సో పాస్వర్డ్ ఇవ్వగానే మనకి ఇప్పుడు మనం న్యూ టోకెన్ని జనరేట్ చేసుకోవచ్చు. సో టోకెన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, నేను దిశ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ టోకెన్ ఎక్స్పైరేషన్ అంటే మనకి టోకెన్ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి అని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇక్కడ రీపో రైట్ ప్యాకేజెస్ డిలీట్ ప్యాకేజెస్ ఇవి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టోకెన్ని జనరేట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి సో నాకు ఇప్పుడు టోకెన్ అనేది జనరేట్ అయింది. సో నేను ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్ చూడండి, ఎంటర్ అని ఇవ్వగానే నాకు ఇప్పుడు మాస్టర్ టు మాస్టర్ అంటే నేను మాస్టర్ బ్రాంచ్లో ఫైల్ 1 అనేది క్రియేట్ చేశాను కదా, సో ఇది ఇప్పుడు నాకు గిట్ హబ్లో ఉంటుంది. సో మనం గిట్ హబ్లో చెక్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ యువర్ రిపాజిటరీస్ కదా, చూడండి దిశ అనే రిపాజిటరీ ఉంది మనకి, అప్డేటెడ్ ఇన్ 4 మినిట్స్ ఎగో. సో నేను ఇప్పుడు దీనిలోకి వెళ్ళగానే చూడండి నేను ఇప్పుడు ఫైల్ 1 అనేది నాకు ఇక్కడ వచ్చింది. సో మనం ఈ విధంగా గిట్ నుంచి గిట్ హబ్కి ఫైల్ని పుష్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ 1 పైన క్లిక్ చేస్తే చూడండి నేను ఫైల్ 1లో ఏ కంటెంట్ అయితే పెట్టానో సేమ్ ఇక్కడ నాకు అదే కంటెంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం మన ఫైల్స్ని గిట్ హబ్లోకి పుష్ చేస్తాం. సో ఇలా, సో గిట్లో మనకి బై డిఫాల్ట్గా మాస్టర్ బ్రాంచ్ ఉంటుంది, బట్ గిట్ హబ్లో మనకి బ్రాంచ్ అనేది బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇది, సో ఇలా చేసాం కదా. రియల్ టైం అంటే రియల్ టైం వర్కింగ్లో అయితే మనకి డిప్లాయ్మెంట్ అనేది మాస్టర్ బ్రాంచ్ నుండి తీసుకుంటారు. సో మాస్టర్ బ్రాంచ్ కాకుండా మనకి డెవ్ బ్రాంచ్, క్యూఏ బ్రాంచ్ కూడా ఉంటాయి. బేసిక్గా మనకి కోడ్ డైరెక్ట్గా మాస్టర్ బ్రాంచ్కి అయితే వెళ్ళదు. సో మనకి డెవ్ బ్రాంచ్, క్యూఏ బ్రాంచ్ నుండి మనకి మాస్టర్ బ్రాంచ్కి వెళ్తుంది. ఓకేనా, సో ఫస్ట్ మనము ఇప్పుడు ఓన్లీ మనం ఫైల్ని క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేసాం కదా, ఇప్పుడు మనం న్యూ బ్రాంచ్ని తీసుకొని దాంట్లో ఫైల్ని యాడ్ చేద్దాం. ఓకేనా, యాడ్ చేసి కమిట్ చేద్దాం. సో ఇప్పుడు నేను దీనిలోకి వెళ్తున్నాను, ఫస్ట్ క్లియర్ ఇచ్చేస్తున్నాను. క్లియర్ అని ఇవ్వగానే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను న్యూ బ్రాంచ్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. సో న్యూ బ్రాంచ్ని తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నామో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ బ్రాంచ్లో ఉంటాం, మనం మాస్టర్ బ్రాంచ్లో ఉంటాం. ఓకేనా, ఇప్పుడు నేను న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు కమాండ్ ఏంటి, గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్ ఏదైనా, సో నేను VU అని పెడుతున్నాను. ఓకే, ఎంటర్. సో బ్రాంచ్ అనేది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఆ బ్రాంచ్కి స్విచ్ అవ్వాలి. సో కమాండ్ ఏంటి, గిట్ చెక్అవుట్, చెక్అవుట్ VU, ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను VU అనే బ్రాంచ్కి స్విచ్ అయ్యాను, షిఫ్ట్ అయ్యాను. ఓకేనా, ఇప్పుడు నా కరెంట్ బ్రాంచ్ ఏంటి అన్నట్టు VU. సో ఇప్పుడు ఈ బ్రాంచ్లో నేను ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో టచ్ ఫైల్స్, సో VU ఫైల్స్ అని పెడుతున్నాను, VU 1.3 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఫైల్స్ని యాడ్ చేయాలి. సో కమాండ్ ఏంటి, గిట్ యాడ్ VU స్టార్, ఎంటర్. నెక్స్ట్ కమిట్ చేయాలి ఫైల్స్ని. సో గిట్ కమిట్ -m, ఇక్కడ కమిట్ మెసేజ్.
सो नेनु view commits अनि इस्तुन्नानु and next view star okay na so ipde enter so manaki successful ga ee files ni commit chesam so commit chesin tarvata next enti manaki next nenu veetini em cheyali github lo ki push cheskovali ee files ni ipudu view ane files ni so na command enti manam already git remote add origin ani command use chesam kada adi manam okke sari add chestam सो एव्री टाइम मन की ऐड चाहिए अवसर उ सो नेक्स्ट आ कमांड तरवा मन नेक्स्ट ए कमांड यूज चाहिए गिट पुश कदा सो गिट पुश ऑरिजिन सो ना अब बाय डिफॉल्ट फाइल वन अने मास्टर ब्रांच क्रिएट का मास्टर राशा सो इक ने वियो फाइल्स अने ए ब्रांच वियो ब्रांच सो अंदे ఇక్కడ view అని ఇస్తున్నాను ఓకేనా git push origin view enter enter అని ఇవ్వగానే నాకు మళ్ళీ పాస్వర్డ్ అడిగింది సారీ యూజర్ నేమ్ అడిగింది సో దిశ యూజర్ నేమ్ ఏముంది ఇక్కడ చూడండి రిపోజిటరీ దిశ 2567 ఓకేనా సో దిశ 2567 enter సో నెక్స్ట్ మనం ఆర్ న్యూ టోకెన్ ని జనరేట్ చేసుకోవచ్చు ఆర్ అదే టోకెన్ ని కూడా వాడొచ్చు सो ने अदे टोकन यूज ओके सो इला इप्ड मन चूँगी वियू टू वियू अंत मन की वियू अंत गिट नी फाइल्स अभी गिटहब वचै वियू अने ब्रांच फाइल्स अभी मन की गिटहब उ सो मैं चक्सकदा वन इन गिटहब इकड़ ओन मन की वन ब्रांच रिफ्रेशान रिफ्रेश चूँगी ना टू ब्रांचेस वच्चाई सो ना इपड़ चक्स इकड़ चूँगी वियू सो वियू लगे ना इपड़ त्री फाइल्स कियू वन वियू टू वियू थ्री अं इंका फाइल वन उ मन की एनक अंत मन की फाइल वन अने ट्रैक उ कदा सो अंत मन की प्रीविय ब्रांच फाइल्स अत सो अभी मन की रिप्लीकेट होता चपा सो इला अंक मन की वियू ब्रांच टोटल फोर फाइल्स वच्चाई बट मास्टर ब्रांच मन की ओनली वन फाइल मात्रमे उंडिंदि ओके ना सो इला अंड नेक्स्ट सेम इप्पुडु इलागे इंको ब्रांच नि कूडा क्रिएट चेद्दाम मनं नेनु मल्ली इप्पुडु दीनिलोकि वेल्तुन्नानु क्लियर सो इप्पुडु डैरेक्ट गा ब्रांच नि क्रिएट चेसि दानिलोकि स्विच अवुदाम सो डैरेक्ट गा मनकु कमांड उंटुंदि कदा गिट चेकआउट -b रीतु अने ब्रांच तीसुकुंटुन्नानु ओके ना सो इप्पुडु नेनु डैरेक्ट नाकु ई ब्रांच अनेदी क्रिएट अवुतुंदी अंड नेनु आ ब्रांच लोकी स्विच अवुतानु एंटर इच्चेस्तुन्नानु चूडंडी नेक्स्ट इप्पुडु नेनु ई ब्रांच लो फाइल्स नि क्रिएट चेस्तुन्नानु सेम टच टच रीतु 1 डॉट डॉट ओनली टू फाइल्स मात्रमे क्रिएट चेस्तुन्नानु इप्पुडु एंटर एंटर अवगाने नेक्स्ट एंटी फाइल्स नी क्रिएट चेसानु नेक्स्ट ऐड चेयाली सो कमांड गिट ऐड रीतु वन इंका रीतु टू और रीतु स्टार अनि कूडा इवच्चु मनं ओके ना इफ मनं इक्कड गिट ऐड डॉट अनिस्ते मन की हिडन फाइल्स कूडा ट्रैक अवुतायनि चेप्पानु लास्ट क्लास लो इफ मनं गिट ऐड स्टार अनिस्ते मन की ओनली हिडन फाइल्स काकुंडा ओनली फाइल्स मात्रमे ऐड अवुतायि ओके ना सो इला नेनु इक्कड इप्पुडु रीतु 1 रीतु 2 इच्चानु नेक्स्ट ऐड चेसिन तर्वात गिट कमिट -m इक्कड कमिट मेसेज रीतु कमिट्स ओके ना सो नेक्स्ट इक्कड वेटि वेटिनि कमिट चेस्तुन्नानु नेनु रीतु 1 इंका रीतु 2 रीतु 2 एंटर इच्चेस्तुन्नानु చూడండి నాకు ఈ ఫైల్స్ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కమిట్ అయ్యాయి సో కమిట్ అయిన తర్వాత ఏంటి నెక్స్ట్ గిట్ యాడ్ అనేది మనం ఆల్్రెడీ అంటే ఆల్్రెడీ నేను ఆ కమాండ్ ని వన్ టైం మాత్రమే యూస్ చేస్తామని చెప్పాను రిపోజిటరీని యాడ్ చేయడం అనేది గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనే కమాండ్ ని ఓకేనా సో నెక్స్ట్ ఆ కమాండ్ తర్వాత ఏంటి మనం ఆల్్రెడీ ఆ రిపోజిటరీని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఆ కమాండ్ ని ఇప్పుడు యూస్ చేయట్లేదు సో డైరెక్ట్ గా git push origin
मन ए ब्रांच ने पुष चेयाली अनुकुंटुन्नाम इप्पुडु रीतु सो रीतु इस्तुन्नानु इक्कड रीतु सो मल्ली नाकु सेम यूजर नेम अडिगिंदि सो दिशा 2567 ओकेना अय्यो एंटर एंटर अनि इव्वगाने मल्ली नाकु टोकन सो टोकन इक्कड इच्चेस्तुन्नानु చూడండి మళ్ళీ నాకు టోకెన్ ఇవ్వగానే పాస్వర్డ్ ఇవ్వగానే నాకు ఇది వచ్చేసింది సో ఇక్కడ రీతు రీతు అంటే నేను రీతు అనే బ్రాంచ్ నాకు ఇప్పుడు గిట్ హబ్ లోకి వచ్చేసింది పుష్ చేసామని అర్థం ఓకేనా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ మనకి ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా మళ్ళీ నేను ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను రిఫ్రెష్ చేయగానే మనకి ఇప్పుడు 3 బ్రాంచెస్ వస్తాయి ఓకేనా చూడండి ఇప్పుడు నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి దీనిలోకి వెళ్తే మాస్టర్ రీతు వియో బ్రాంచ్ ఇప్పుడు నేను రీతులోకి వెళ్తున్నాను రీతులోకి వెళ్ళగానే నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ టోటల్ ఎన్ని ఫైల్స్ వచ్చాయి నాకు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న ఫైల్ వచ్చింది రీతు ఫైల్స్ వచ్చాయి అండ్ వియో లో ఉన్న ఫైల్స్ కూడా నాకు వచ్చాయి టోటల్ 6 ఫైల్స్ వచ్చాయి ఓకేనా నేను ఏం చెప్పాను అంటే ప్రీవియస్ బ్రాంచ్ లో ఉన్న ఫైల్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి సో ఇలా ఈ విధంగా మనం ब्रांचेस तो वर्क चेस्ता ओके ना ई विधंगा फाइल्स नी गिट नुंची गिट हब की पुश चेस्ता सो इप्पुडु मनम ऑब्जर्व चेस्ते इप्पुडु नेनु मीकु चूपिस्तानु दीनिकि वेल्लि इप्पुडु क्लियर कमांड इस्तुन्नानु नेनु इप्पुडु प्रेजेंट ए ब्रांच लो उन्नानु गिट ब्रांच इद्दां गिट ब्रांच इस्ते नेनु इप्पुडु प्रेजेंट रीतु ब्रांच लो उन्नानु कदा इप्पुडु एल्ल इस्तुन्नानु చూడండి నాకు టోటల్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ 6 ఫైల్స్ ఉన్నాయి అదే ఇప్పుడు నేను VU బ్రాంచ్ కి స్విచ్ అవుతున్నాను గిట్ చెక్ అవుట్ కమాండ్ ఇదే కదా చెక్ అవుట్ VU సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వగానే నేను ఇప్పుడు VU బ్రాంచ్ కి స్విచ్ అయ్యాను కదా ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తున్నాను చూడండి నాకు ఇక్కడ 4 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి ఈ రీతు ఫైల్స్ అనేవి నాకు ఇక్కడ VU బ్రాంచ్ లో కనిపించట్లేదు నాకు ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఇప్పుడు రీతులో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో రీతు అనే బ్రాంచ్ లో సో ఈ ఫైల్స్ అన్ని కూడా నాకు ఇప్పుడు ఈ వియూ అనే బ్రాంచ్ లో యాడ్ అవ్వాలి అంటే నాకు ఈ రీతు 1 రీతు 2 ఫైల్ కూడా నాకు ఇప్పుడు వియూ బ్రాంచ్ లో యాడ్ అవ్వాలి సో అలా యాడ్ అవ్వాలంటే మనం గిట్ లో 1 కమాండ్ ఉంటుంది ఓకేనా సో దానికి మనం మెర్జ్ కమాండ్ అని యూస్ చేస్తాం ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే గిట్ మెర్జ్ నాకిప్పుడు రీతులో ఉన్న అన్ని ఫైల్స్ కూడా నాకు వియూలో కావాలి సో అందుకే నేను ఇక్కడ రీతు అని ఇస్తున్నాను ఓకేనా గెట్ మెర్జ్ రీతు చూడండి ఇప్పుడు నాకు ఈ రీతు 1 రీతు 2 అనేవి నాకు వియూ బ్రాంచ్ లో యాడ్ అయ్యాయి అని అర్థం ఇప్పుడు నేను ఎల్ఎల్ ఇస్తే నాకు చూడండి ఇప్పుడు టోటల్ ఎన్ని ఫైల్స్ వచ్చాయి 6 ఫైల్స్ వచ్చాయి సో ఈ విధంగా మనం ఫైల్స్ ని మెర్జ్ చేయొచ్చు ఇప్పుడు నాకు సేమ్ రీతిలో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో సో అన్ని ఫైల్స్ కూడా నాకు వియూ బ్రాంచ్ లో వచ్చాయి అని అర్థం సో మనం గిట్ లో ఎలా అయితే మెర్జ్ చేసామో ఫైల్స్ ని మనం గిట్ హబ్ లో కూడా ఫైల్స్ ని మెర్జ్ చేయొచ్చు అది ఎలా అంటే మనం ఇప్పుడు గిట్ హబ్ లోకి వెళ్దాం ఓకేనా ఇప్పుడు నాకు ఇప్పుడు రీతిలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి టోటల్ 6 ఫైల్స్ ఉన్నాయి అదే నేను ఇప్పుడు వియూ లోకి వెళ్తున్నాను వియూ లోకి వెళ్తే నాకు ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి 4 ఉన్నాయి సో నాకు ఇప్పుడు రీతులో ఉన్న ఫైల్స్ అన్ని కూడా నాకు వియూ లో రావాలి అది నా రిక్వైర్మెంట్ సో అప్పుడు నేను ఏం చేయాలి అంటే గిట్ హబ్ లో ఇక్కడ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే నాకు ఇక్కడ న్యూ పుల్ రిక్వెస్ట్ అని ఉంది సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రాంచెస్ ని కంపేర్ చేయొచ్చు సో నాకు ఏంటి నేను ఏ బ్రాంచ్ తో కంపేర్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ రీతు అనే బ్రాంచ్ తో సో అందుకే ఇక్కడ రీతు అని ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వియు ఓకేనా నేను రీతు అనే బ్రాంచ్ ని కంపేర్ చేస్తున్నాను వియు అనే బ్రాంచ్ తో సో ఇప్పుడు నాకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి నాకు ఈ రీతు 1 రీతు 2 ఈ 2 ఫైల్స్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్తుంది ఇక్కడ ఓకేనా సో ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని ఇవ్వగానే చూడండి ఇక్కడ మనం ఏదైనా కమిట్ రాసుకోవచ్చు కామెంట్
సో నేను ఇక్కడ మెర్జింగ్ మెర్జింగ్ వ్యూ అండ్ సారీ వ్యూ అండ్ రీతు బ్రాంచెస్ అని రాస్తున్నాను. ఓకేనా, నేను ఈ టూ బ్రాంచెస్ని మెర్జ్ చేస్తున్నాను. సో అందుకే ఇక్కడ ఇలా కమెంట్ రాసి క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో ఇలా ఇవ్వగానే చూడండి, ఇప్పుడు మనకి మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. సో మెర్జ్. నెక్స్ట్ కన్ఫర్మ్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్ అండ్ క్లోజ్డ్. అంటే ఇప్పుడు నాకు ఈ టూ, అంటే ఇప్పుడు నాకు రీతిలో ఉన్న ఫైల్స్ అనేవి నాకు వియూ బ్రాంచ్లో వచ్చాయి అని మీనింగ్. సో ఈ విధంగా మనం మెర్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమని అడుగుతుంది, యు ఆర్ ఆల్ సెట్ ద రీతు బ్రాంచ్ కెన్ బి సేఫ్లీ డిలీటెడ్. అంటే నాకు ఇప్పుడు రీతిలో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో సో నాకు అవన్నీ వియూ బ్రాంచ్లోకి వచ్చాయి. సో మీరు ఇప్పుడు ఇక్కడ రీతు బ్రాంచ్ని డిలీట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇఫ్ మనకి అలా అవసరం లేదు అనుకుంటే మనం డిలీట్ చేయొచ్చు బ్రాంచ్ని. ఓకేనా, ఇక్కడ డిలీట్ బ్రాంచ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో అలా, సో ఈ విధంగా ఇప్పుడు నేను రిపాజిటరీలోకి వెళ్తున్నాను, మనం చెక్ చేద్దాం వియూ అనే బ్రాంచ్లో ఫైల్స్ అనేవి యాడ్ అయ్యాయో లేదో అని చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి ముందు వియూ బ్రాంచ్లో 4 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మెర్జ్ చేయడం వల్ల చూడండి టోటల్ 6 ఫైల్స్ అనేవి వచ్చాయి. సో ఈ విధంగా మనం మెర్జ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మాస్టర్ బ్రాంచ్లో ఓన్లీ 1 ఫైలే ఉండింది కదా. ఇప్పుడు నేను వియూ బ్రాంచ్తో కంపేర్ చేస్తాను. సో అప్పుడు నాకు వియూ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మాస్టర్ బ్రాంచ్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలి నేను, సో ఇక్కడ మాస్టర్ అని ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ ఈ ఫైల్ 1 అనేది ఒకటే ఉంది మనకి మాస్టర్ బ్రాంచ్లో. సో నేను ఇప్పుడు వియూ బ్రాంచ్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో సో అవి అన్నిటిని కూడా నేను మాస్టర్ బ్రాంచ్లోకి మెర్జ్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు పుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ ఏమొచ్చింది, న్యూ పుల్ రిక్వెస్ట్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏ బ్రాంచ్తో కంపేర్ చేయాలి అనుకుంటున్నాను, వియూ. సో అందుకే ఇక్కడ వియూ బ్రాంచ్. ఏ బ్రాంచ్ని కంపేర్ చేస్తున్నాను, మాస్టర్ బ్రాంచ్. సో బై డిఫాల్ట్గా మనకు మాస్టరే ఉంటుంది. సో ఇక్కడ చూడండి నాకు ఈ 4 ఫైల్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అని చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఇప్పుడు క్రియేట్ పుల్ రిక్వెస్ట్. చేస్తే ఇక్కడ కామెంట్ ఏదైనా రాసుకోవచ్చు, మెర్జింగ్ బ్రాంచెస్ అని రాస్తున్నాను. సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్. చూడండి ఇలా ఇవ్వగానే మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని ఆప్షన్ వచ్చింది. కన్ఫర్మ్ మెర్జ్. చూడండి పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్ అండ్ క్లోజ్డ్. ఓకేనా, సో ఈ విధంగా మనం బ్రాంచెస్ని అంటే మెర్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు వియూలో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా నాకు మాస్టర్ బ్రాంచ్లోకి వస్తాయి. ఓకేనా, ఇఫ్ నాకు ఇప్పుడు బ్రాంచ్ అవసరం లేదు, అంటే సేమ్ ఫైల్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు 2 బ్రాంచెస్లో సేమ్ ఫైల్స్ ఉన్నప్పుడు నాకు వియూ అనే బ్రాంచ్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ఇక్కడ డిలీట్ బ్రాంచ్ అని చేయొచ్చు. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు రిపాజిటరీలోకి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి మాస్టర్ అనే బ్రాంచ్లో కూడా నాకు టోటల్ 6 ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం మెర్జ్ చేస్తాం బ్రాంచెస్ని. అండ్ మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను, మనకి ఏ బ్రాంచ్ అయితే అవసరం ఉంటుందో ఆ బ్రాంచ్లోకి వెళ్ళాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీతు బ్రాంచ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ ఫైల్ అని వచ్చింది ఆప్షన్. సో ఇక్కడ నాకు ఏ ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకున్నానో సో ఆ ఫైల్లో సంథింగ్ కంటెంట్ పెట్టేయచ్చు. ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆ ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ రీతు బ్రాంచ్లో చేస్తున్నాను కదా, రీతు
రీతు ఫైల్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనం కంటెంట్ రాసేసి ఇక్కడ కమిట్ న్యూ ఫైల్. ఓకేనా? దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఫైల్ని క్రియేట్ చేసి కమిట్ చేసుకోవచ్చు కూడా గిట్హబ్లో డైరెక్ట్గా. సో ఈ విధంగా మనం గిట్హబ్లో యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం, చూడండి, ఇప్పుడు రీతు అనే బ్రాంచ్లో నాకు రీతు ఫైల్ అని ఫైల్ కూడా యాడ్ అయింది. సో ఈ విధంగా మనం ఫైల్స్ని డైరెక్ట్గా కూడా క్రియేట్ చేసి కమిట్ చేయొచ్చు గిట్హబ్లో. సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను గిట్హబ్ గురించి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో గిట్ గురించి చూసాం కదా. సో మనకు ఆ వర్క్ అంతా కూడా లోకల్లో జరిగింది. లోకల్లో జరిగిన కోడ్ మొత్తం మనం సెంట్రల్లో స్టోర్ చేసుకోవాలి. సెంట్రల్లో ఎందుకు స్టోర్ చేస్తాం అంటే మనం చేసిన వర్క్ని టీమ్ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు. సో దాట్స్ వై మనం సెంట్రల్ని ప్రిఫర్ చేస్తాం. సెంట్రల్లో పెడితే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్. ఓకేనా? సో ఇలా అంటే మనం సెంట్రల్లో కూడా మనం రిపాజిటరీని ఓపెన్గా కాకుండా, అంటే పబ్లిక్గా కాకుండా ప్రైవేట్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది, సో మనం గిట్లో యాడ్ చేసి కమిట్ చేసిన ఫైల్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిని గిట్హబ్లోకి ఎలా సెండ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అనేది మనం చూద్దాం. దానికన్నా ముందు మనం ఫస్ట్ గిట్హబ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం గిట్హబ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ గిట్హబ్ సైన్అప్ అని ఇద్దాం. గిట్హబ్ GitHub sign up. సో ఇక్కడ నేను జాయిన్ గిట్హబ్లోకి వెళ్తున్నాను. సో నాకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నాకు ఎంటర్ యువర్ మెయిల్ అని అడుగుతుంది. సో అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇక్కడ dishagandewar818@gmail.com ఇది ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇప్పుడు మనం మెయిల్ ఇచ్చేసాం. నెక్స్ట్ మనం అకౌంట్కి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ని ఇచ్చేస్తున్నాను నేను. సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎంటర్ ఏ యూజర్ నేమ్ అని అడిగింది. సో నెక్స్ట్ యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏమడుగుతుంది, వుడ్ యూ లైక్ టు రిసీవ్ ప్రొడక్ట్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ వయా మెయిల్, అంటే ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉన్నా కానీ సో నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని అడుగుతుంది. సో ఇక్కడ నేను నో అని పెట్టేస్తున్నాను. ఎన్ నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఒక పజిల్ అడుగుతుంది. సో అది నేను ఇచ్చేస్తే నాకు వస్తుంది, పిక్ వన్ స్క్వేర్ దట్ షో టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్. సో టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అన్నారు కదా. సో ఫస్ట్ ఇక్కడ ఇది అండ్ మనకి సెకండ్ టైం కూడా అడుగుతుంది. సో ఇది ఇచ్చేస్తే మనకి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నాకు మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో సో దానికి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేస్తున్నాను, 6 4 7 00 342 342. సో ఇది ఇవ్వగానే నాకు వెల్కమ్ టు గిట్హబ్ అని వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి టీమ్ స్ట్రెంత్ అని అడుగుతుంది. అంటే సో ఇది మనకి జస్ట్ నేనే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ మీ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్ యూ ఏ స్టూడెంట్ ఆర్ టీచర్, స్టూడెంట్. అండ్ నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇఫ్ ఇప్పుడు మనం గిట్హబ్ని యూజ్ చేస్తున్నాం కదా, ఇఫ్ ఇంకా మనకి ఏవైనా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే మనం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ ఆటోమేషన్ అండ్ సిఐసిడి పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ పైన అయినా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంటిన్యూ.
సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే గిట్ హబ్లో మనకి ఇప్పుడు ఫ్రీ అకౌంట్ ఉంటుంది, ఇంకా మనకి ప్రో అకౌంట్ కూడా ఉంటుంది. సో నేను ఇది ఓన్లీ ప్రాక్టీసింగ్ పర్పస్ కాబట్టి ఫ్రీది ఎనఫ్. సో అందుకే నేను ఇక్కడ కంటిన్యూ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఫ్రీ, కంటిన్యూ ఫర్ ఫ్రీ. చూడండి, ఇప్పుడు మనకి గిట్ హబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయగానే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం గిట్ హబ్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది ఉంది. ఇక్కడ ఈ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ టోటల్ మనం క్రియేట్ చేసిన రిపాజిటరీస్, ప్రాజెక్ట్స్, టోటల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. సో ఈ విధంగా మనం గిట్ హబ్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనము గిట్లో కమిట్ చేసిన ఫైల్స్ని గిట్ హబ్లోకి ఎలా సెండ్ చేస్తాం, ఎలా పుష్ చేస్తాం అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం గిట్లో ఉన్న ఫైల్స్ని గిట్ హబ్లోకి ఎలా పుష్ చేస్తాం అనేది చూసాం కదా లాస్ట్ క్లాస్లో. మనం ఇప్పుడు గిట్ క్లోనింగ్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. బిఫోర్ దిస్ మనం లాస్ట్ క్లాస్లో చూసాం గిట్ హబ్లో కూడా మనం డైరెక్ట్గా ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు అని. సో అంటే మనం గిట్ హబ్లో ఫైల్స్ని ఎలా క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో? ఫస్ట్ గిట్లో ఉన్న ఫైల్స్ని మనం పుష్ చేసుకున్నాం గిట్ హబ్లోకి. సో అలా ఫైల్స్ని గిట్ హబ్లోకి తెచ్చుకున్నాం. ఆర్ లేదంటే మనకి డైరెక్ట్గా గిట్ హబ్లో కూడా ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం యాడ్ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి క్రియేట్ ఎ న్యూ ఫైల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫైల్ ఫస్ట్ నేను ఇక్కడ కంటెంట్ రాసేస్తున్నాను, హలో. సో ఇలా మనకు కావాల్సిన కంటెంట్ రాసేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేయాలి. సో ఇది ఇప్పుడు నేను ఫైల్ నేమ్ ఇక్కడ దిశ అని ఇస్తున్నాను. ఓకేనా? దిశ 1. సో ఇలా నేను ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేసి ఇప్పుడు కమిట్ న్యూ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో ఇలా మనం డైరెక్ట్గా కూడా ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ దిశ 1 అనే ఫైల్ వచ్చింది. మళ్ళీ నాకు ఇంకా దీన్ని ఎడిట్ చేయాలి అనుకుంటే మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్లోకి వెళ్తే నెక్స్ట్ ఇంకా మనం ఇలా ఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసి మళ్ళీ కమిట్ చేస్తాం. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఫైల్ని క్రియేట్ చేసి గిట్ హబ్లోని ఇఫ్ మనకి కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా అదర్వైజ్ మనం ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇలా కాకుండా నేను ఇప్పుడు దిశ రిపాజిటరీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నాకు యాడ్ ఫైల్లో 2 ఉన్నాయి, క్రియేట్ ఎ న్యూ ఫైల్ ఆర్ అప్లోడ్ ఏ ఫైల్ అని ఉంది. సో ఇప్పుడు అప్లోడ్ అంటే మనం ఫైల్స్ని అప్లోడ్ కూడా చేసుకోవచ్చు గిట్ హబ్లోకి. చూడండి, దానిపైన క్లిక్ చేసి సో ఇలా నాకు ఏ ఫైల్స్ అయితే అవసరం ఉన్నాయో సో వాటిని నేను అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ git.gagan1.pem ఫైల్ ఉంది కదా, సో దీన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కమిట్ చేంజెస్ అని ఉంది. చూడండి, ఇప్పుడు నాకు gagan1.pem ఫైల్ అనేది కూడా వచ్చేసింది, యాడ్ అయింది. సో ఇలా మనం డైరెక్ట్గా ఫైల్స్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనం గిట్ హబ్లో 3 వేస్లో ఫైల్స్ని అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి, గిట్లో ఉన్న ఫైల్స్ని పుష్ కమాండ్ ద్వారా మనం గిట్ హబ్లోకి తెచ్చుకుంటున్నాం. ఆర్ ఇక్కడ యాడ్ ఫైల్ ఆప్షన్లో డైరెక్ట్గా ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం, లేదంటే ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు గిట్ క్లోనింగ్ అంటే చూద్దాం. ఓకేనా? సో ఈ గిట్ క్లోనింగ్ అంటే ఏంటి అంటే మనం గిట్ హబ్లో అంటే టోటల్ గిట్ హబ్ రిపాజిటరీని మనం గిట్లోకి తెచ్చుకుంటాం. సో దాన్నే మనం గిట్ క్లోన్ అని అంటాం. సో ఫస్ట్ మనం ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ని కాపీ చేద్దాం, ఇన్స్టెన్స్ ఎస్ఎస్హెచ్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ sudo -i
root user లోకి వెళ్తున్నాము. After మనం లాస్ట్ క్లాస్ లో ఏమేం డిస్కస్ చేసాం చూద్దాం ఫస్ట్. సో నాకు ఈ ఫైల్స్ అన్ని ఉన్నాయి లాస్ట్ క్లాస్ రిలేటెడ్, ఓకేనా? ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ అని ఇస్తున్నాను. సో మనం ఏ బ్రాంచ్లో ఉన్నాం? ప్రజెంట్ వియూ అనే బ్రాంచ్లో ఉన్నాం, ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వన్ న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా? సో కమాండ్ ఏంటి? గిట్ చెక్అవుట్ ఐఫన్ బి విజయ్ అనే బ్రాంచ్ని క్రియేట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మనకి బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మనం ఆ న్యూ బ్రాంచ్లోకి స్విచ్ అవుతాం ఇక్కడ, ఓకేనా? సో ఎంటర్. చూడండి, నేను ఇప్పుడు విజయ్ అనే బ్రాంచ్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు గిట్ క్లోన్ చేద్దాం మనం. సో ఇది కదా మనది గిట్ హబ్ అకౌంట్. సో ఇప్పుడు గిట్ క్లోన్ అంటే ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఇప్పుడు గిట్ క్లోన్ రిపాజిటరీ యొక్క యుఆర్ఎన్ని కాపీ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ పేస్ట్, ఎంటర్. చూడండి, ఇప్పుడు నేను ఎల్ఎల్ ఇస్తే నాకు ఇక్కడ దిశ అనే రిపాజిటరీ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం గిట్ హబ్లో ఉన్న రిపాజిటరీని మనం గిట్లోకి తెచ్చుకోవచ్చు. టోటల్ మనకి గిట్ క్లోన్ అనే కమాండ్ ద్వారా టోటల్ రిపాజిటరీ అనేది కాపీ అవుతుంది. సో ఇలా టోటల్ మనం ఆ యొక్క రిపాజిటరీ మొత్తాన్ని తెచ్చుకుంటున్నాం గిట్ క్లోన్ అనే కమాండ్ ద్వారా, ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి గిట్ పుష్ అంటే తెలుసు. గిట్ పుష్ అంటే ఏంటి? మనం గిట్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా గిట్ హబ్లోకి తెచ్చుకున్నాం గిట్ పుష్ అనే కమాండ్ ద్వారా. మరి పుల్ అంటే ఏంటి? అంటే ఇఫ్ నాకు ఇప్పుడు గిట్ హబ్లో ఎక్స్ట్రా ఫైల్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఇప్పుడు నేను వియూలోకి వెళ్దాము ఆర్ రీతో బ్రాంచ్లోకి వెళ్దాము. ఇక్కడ రీతు బ్రాంచ్లోకి వెళ్తే నాకు ఇప్పుడు ఇక్కడ రీతు ఫైల్ దిశ వన్ అనే ఈ ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ఎల్ కమాండ్ ఇస్తున్నాను. ఫస్ట్ మనం రీతు అనే బ్రాంచ్కి మూవ్ అవుదాం. గిట్ చెక్అవుట్ రీతు, ఓకే. నేను స్విచ్ చేయాలి. ఇప్పుడు ఎల్ఎల్ ఇస్తున్నాను. నాకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫైల్ వన్, రీతు వన్, రీతు టూ. సో రీతు ఫైల్స్ టూ ఉన్నాయి, ఫైల్ వన్ ఒకటి ఉంది, వియూ ఫైల్స్ త్రీ ఉన్నాయి. బట్ ఇక్కడ గిట్ హబ్లో చూడండి, ఈ రీతు ఫైల్ అనేది నాకు అక్కడ లేదు అండ్ దిశ వన్ అనే ఫైల్ కూడా నాకు అక్కడ లేదు. సో నాకు ఇలా గిట్ హబ్లో ఉన్న ఎక్స్ట్రా ఫైల్స్ అనేవి కూడా నాకు గిట్లోకి రావాలి అంటే మనం పుల్ కమాండ్ని యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తాను. గిట్ పుల్ ఆరిజిన్. సో మనం ఏ బ్రాంచ్లో ఉన్న ఫైల్స్ని ఇందులోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం గిట్లోకి? రీతు. సో రీతు ఎంటర్ ఇవ్వగానే చూడండి, నాకు ఈ దిశ వన్ అండ్ రీతు ఫైల్, ఈ టూ ఫైల్స్ కూడా నాకు ఇప్పుడు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఎల్ఎల్ అని ఇస్తే ఫస్ట్ క్లియర్ చేస్తున్నాను. ఎల్ఎల్ అని ఇస్తే చూడండి, ఇప్పుడు నాకు దిశ వన్ అండ్ రీతు ఫైల్, ఈ టూ ఫైల్స్ కూడా వచ్చేసాయి. సో ఈ విధంగా మనం పుల్ కమాండ్ని యూజ్ చేసి గిట్ హబ్లో ఏవైనా ఎక్స్ట్రా ఫైల్స్ ఉంటే మనం గిట్లోకి తెచ్చుకుంటాం. అండ్ మనకి ఇంకా గిట్ ఫార్క్ అనేది ఉంటుంది. గిట్ ఫార్క్ అంటే ఏంటి అంటే మనం చూద్దాం. ఇప్పుడు గిట్ ఫార్క్ నథింగ్ బట్ మనం అదర్స్ అంటే అదర్ గిట్ హబ్ యూజర్ అకౌంట్ నుండి, అంటే వేరే వాళ్ళ గిట్ హబ్ యూజర్ అకౌంట్ నుంచి ఏదైనా రిపాజిటరీని యాడ్ చేసుకోవచ్చు ఈ ఫార్క్ ద్వారా. సో అది ఎలా అంటే గిట్ ఫార్క్ నథింగ్ బట్